భారతీయ చలనచిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబంధించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగా అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేదికపైకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ చాలా సరదాగా మాట్లాడాడు. సావిత్రి గురించి నేను చెప్పేదేముంది, ఆమె మహానటి. సావిత్రి గారు ఏ చిత్రంలో ఉండి ఉంటే ఆమె ప్రేమలో పడేవాడినని విజయ్ దేవరకొండ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో జెమిని గణేశన్ పాత్ర చూసి తీరాల్సిందే అని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈ చిత్రానికి దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన మాట్లాడుతూ, మహానటి అంటే సావిత్రి మాత్రమే అని అన్నారు. రెండు ఎవరెస్టులు ఉండవు. సావిత్రి గారి జీవితం 75% నటిగానే సాగిందని ఆయన అన్నారు. సావిత్రి గారి జీవితం తెరచిన పుస్తకం. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే కత్తి మీద సాము లాంటి పని. ఆ పనిని నాగా అశ్విన్ అద్భుతంగా నెరవేర్చారని అన్నారు. సావిత్రి జీవితం విషాదాంతం అంటే తాను ఒప్పుకోనని అన్నారు. సావిత్రి చనిపోవాలి అంటే మనం మాయాబజార్, కన్యాశుల్కం వంటి చిత్రాలని మర్చిపోవాలని అన్నారు. 8 నెలల పిల్లాడిగా ఉన్న సమయంలో సావిత్రి గారు నన్ను ఎత్తుకుని వెలుగు నీడలు చిత్రంలో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారని నాగార్జున అన్నారు. బహుశా ఆమె చేతి చలవననేమో నేను కూడా ఓ స్టార్ కాగలిగా. ఒక మహిళపై తెలుగులో వస్తున్న తొలి బయోపిక్ చిత్రం ఇదే అని నాగార్జున అన్నారు. ఈ చిత్రానికి 20 మంది ఆడపిల్లలు పనిచేశారని విన్నానని చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు. ఈ చిత్రంలో నా కోడలు సమంత, నాగ చైతన్య నటిస్తున్నారు. ఇంకా చాలా మంది నటిస్తున్నారు. వారందరినీ చూస్తుంటే అసూయగా ఉందని నాగార్జున చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరికీ నమస్కారం అంటూ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని దుల్కర్ తెలిపారు. తాను సావిత్రి, జెమిని గణేశన్ కు పెద్ద అభిమానిని అని దుల్కర్ తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, సావిత్రి బయోపిక్ చేస్తున్నానని నాగా అశ్విన్ తనకు చెప్పలేదని, అందుకు తాను చాలా బాధపడ్డానని అన్నారు. తన జీవితం ప్రారంభమైందే సావిత్రి గారితో అని రాఘవేంద్రరావు అన్నారు. పాండవ వనవాసం చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.